చిన్నకేశవుడు గారు మాట్లాడారు. వారి తమ్ముని నేనావత్ బాల్య ఉప సర్పంచ్ అర్ధనవ్ తండ వారు రెడీగా ఉన్నారు. ఈ సభకు నమస్కారములు. నా పేరు వై చిన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. మేము టోటల్గా అధ్యయనం చేయడం జరిగింది. ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో మూడు అంశాలు ఉంటాయి: నీరు, గాలి, భూమి. భూమిలో భూగర్భ జలాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ కలుషితం కావద్దు. అలా కలుషితమైనప్పుడు జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం 3 మంత్కు లేదా 6 మంత్కు ఒకసారి ఈ యొక్క మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులను పరీక్షించి వారికి ఏమైనా జబ్బులు ఉంటే ఉచితంగా మందులు ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరుకుంటూ ఉన్నాను. ఇక ముఖ్యంగా ఎవరైతే ఈ నష్టపోతారో భూములు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ లేదా రోడ్లకు ఇచ్చినటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఇందులో ఉద్యోగములు, ఉపాధి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరైతే బీపీఎల్ కుటుంబాలు, అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉండేటువంటి వాళ్లను గుర్తించి ఫస్ట్ ప్రియారిటీగా ఈ కంపెనీ యాజమాన్యం వాళ్ళలో ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మన యొక్క MOFCC గైడ్లైన్స్ ప్రకారము స్థానికులకు 10 కిలోమీటర్ రేడియస్ల వాళ్ళకే మన యొక్క CSR ఫండ్స్ కానీ CER ఫండ్స్ కానీ దాతృత్వం కానీ చెందాలి. తర్వాతనే బయటికి వెళ్ళాలి, ఆ విధంగా అడుగులేయాలని చెప్పి యాజమాన్యాన్ని కోరుకుంటూ ఉన్నాను. CSR ఫండ్ యాజమాన్యం దగ్గర ఉంటాయి కాబట్టి యాజమాన్యులు ఎవరైతే కోఆర్డినేషన్గా సర్పంచ్ కానీ ZPTC లేదా వార్డ్ మెంబర్లు వీళ్ళు రకరకాలైనటువంటి వ్యక్తులను అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఫస్ట్ ప్రియారిటీ ఏది ఉంటుందో, మనకు ఊర్లో ఏది కావాలనో దానికోసం CSR ఫండ్స్ను ఇందులో చూపించినటువంటి CSR ఫండ్ను ఖచ్చితంగా ఖర్చు పెడతారు. లాభంలో 2% పెడతారు, కానీ అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. పొల్యూషన్ను అరికట్టాలంటే చెట్లే మార్గం. చెట్లను ఎక్కువగా పెంచాలి. చెట్లను ఎవరైతే నిరుద్యోగులు ఎవరైనా ఉండి NGO సంస్థలు కానీ మహిళా సంఘాలు కానీ ఉన్నట్లయితే వారికి చెట్లు నాటే స్కీములు ఇవ్వాలని నేను